మనం ఇవ్వకూడదు. మీ అందరు తెలుసు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేసుకున్నాం. ఇలా నార్సింగ్, కొక్కపేట, పంజాబ్ మంచి రోజు పోతుంటే రాత్రిపూట మనం దుబాయ్లో ఉన్నామా అమెరికాలో ఉన్నారు అనిపిస్తుంది. అక్కడ పోయినప్పుడల్లా మన కేటీఆర్ అన్న యాభై వస్తుంటారు. ఈ దగ్గర కూడా ఇలా శంషాబాద్ బ్రిడ్జిలు కట్టుకున్నాం, తొండిపల్లి బ్రిడ్జిలు కట్టుకున్నాం, బాదర్పూర్ బ్రిడ్జిలు కట్టుకున్నాం. ఇవన్నీ ఒకసారి ఆలోచించండి తమ్ముళ్ళు. మీరందరూ కూడా అన్న పెద్దలు కేటీఆర్ అన్న గారు మాట్లాడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అక్కడ చెట్టు కింది నోళ్ళు చేయలు చేయలేమైనా జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. గౌరవనీయులు పెద్దలు, చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ గారు ప్రతిపాదించి ఈరోజు మీ దగ్గరికి పంపితే మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో మే 13 తర్వాత కాబోయే చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారికి, గౌరవనీయులైన పెద్దలు, మాజీ మంత్రి, మరి ఈరోజు మీ అందరికీ చేవెళ్ళ చెల్లెమ్మగా సుపరిచితురాలైన మా అక్క, మా అన్న ఆడబిడ్డ గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదరులు అన్న ప్రకాష్ గౌడ్ గారు, గౌరవనీయులు శేర్లింగంపల్లి శాసనసభ్యులు అన్న పెద్దలు శ్రీ ఆరికపూడి గాంధీ గారు, గౌరవనీయులైన చేవెళ్ళ శాసనసభ్యులు అన్న శ్రీ కాలే యాదయ్య గారు, గౌరవనీయులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, పరిగి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు, తాండూర్ మాజీ శాసనసభ్యులు తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడైన రోహిత్ రెడ్డి గారు, పైలట్ రోహిత్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యురాలు మనందరికీ సుపరిచితురాలైన అక్క శ్రీమతి సురభి వాణీదేవి గారు, మరొక ఎమ్మెల్సీ గారు పెద్దలు గౌరవనీయులైన శ్రీ దయానంద్ గుప్తా గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ, వేదిక ముందు ఎండలు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి జ్ఞానేశ్వర్ అన్నను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా గులాబీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎండాని సాకులు వెతకకుండా మరి రోజు జ్ఞానేశ్వరన్న గెలవాలి, మళ్ళొక్కసారి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరాలే అనే ఉద్దేశంతో మీరందరూ తరలివచ్చినారు. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, రానున్న రోజుల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 17 పార్లమెంట్ సీట్లకు గాను ఒక 10-12 పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు మళ్లీ తిరిగి మన పార్టీయే మళ్లీ రాష్ట్రంలో కూడా గులాబీ జెండా ఎగిరేసేది ఖాయమనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశ రాజకీయాలు మీరు ఒక్కసారి చూస్తే ఇలా బయటికి ఏం చెప్పినా మోడీ గారికి కానీ ఎన్డీఏకి కానీ 400 సీట్లు కాదు కదా, 200-220 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇలా చూస్తూ ఉంటే 150-200 మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకు గెలవాలే బీఆర్ఎస్, ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్లో అంటే మీరు గిన్న 10-12 సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా దండం పెడతాం, మీ తెలంగాణకి ఏం కావాలంటే చేస్తాం, మీరు దయచేసి మాకు మద్దతు ఇవ్వండి అని వాళ్లే మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలంటే మన ఎంపీలు ఉండాలి, గట్టి కొట్లాడేటోళ్ళు ఉండాలి. వాళ్ళ చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా నేను. ఎవరెవరికి మధ్యన జరుగుతున్నది పోటీ, నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఉండి, నిన్న మొన్నటి దాకా మీరు గెలిపిస్తే గెలిచి, నిన్న మొన్నటి దాకా కేసీఆర్ గారు అవకాశాలు ఇస్తే అవకాశాలు వాడుకొని మంత్రి పదవులు అనుభవించి ఎంపీ పదవులు అనుభవించి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో, మీరేసిన ఓట్లతో, ఏపించిన ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తల్లి లాంటి అమ్మకు ఇవాళ అమ్మలాంటి పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రాగానే అధికారం పోయిందో లేదో వెంటనే జారుకునే ఎవరైతే పిరికి పందలున్నారో తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలి. బలహీన వర్గాలందరినీ, 93 కులాల బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి మన అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న. మొన్న సేవెళ్ల సభ నేను చూస్తా ఉంటే టీవీలో, ఆ రోజు మా స్వామిగౌడ్ అన్న ఒక మాట అన్నాడు, మేము జనాభాలో 85-90% ఉన్న మేము బలహీనులం ఎట్లయితాం, బలహీన వర్గాలం ఎట్లయితాం, రేపు మా దమ్మెందో చూపెడతాం చేవెళ్లలో అనే మాట మొన్న మన స్వామిగౌడన్న చెప్తా ఉంటే నేను చూసిన. నేను మిత్రులందరినీ ఒక్కటే కోరుతున్నా,
ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అంటాయి బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే గెలువరేమో అనే అపవాదు పెట్టే ప్రయత్నం చేస్తారు. మరి అలా ఒక బలమైన నాయకుడు బలహీన వర్గాల నాయకుడు కాదు, బలమైన నాయకుడు బలహీన వర్గాలకు గొంతుకై నిలబడ్డ నాయకుడు చేవెళ్ల పార్లమెంటు లో మీ ముందుకు కేసీఆర్ గారు పంపిస్తే కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిండ్రు. మరి బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి అనే మాట అనే డిమాండ్ ఏదైతే ఉన్నదో అది నెరవేరాలి అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని అందిపుచ్చుకోవాలి, గెలిపించి మన సత్తా మన దమ్మేందో చెప్పి చూపెట్టాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నాను నేను. ఇన్నటి వరకు ఈ రోజు వరకు చేవెళ్ల పార్లమెంటులో మొట్టమొదటి బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి బీసీ అభ్యర్థి ప్రధాన పార్టీల నుంచి. మీరు ఆనాడు మొట్టమొదటిసారి చేవెళ్ల పార్లమెంట్లో జైపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినారు, తర్వాత విశ్వేశ్వరరెడ్డిని గెలిపించినారు, తర్వాత మొన్న రంజిత్ రెడ్డిని గెలిపించినారు. ఈ రోజు మనందరం కూడా ఎవరమైనా కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరం ఒకటైదాం. ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ గారి ఓటేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుందామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంబులెన్స్ పోనీయండి, తమ జరగండి సార్, పడుతుంది పైసా పడదో. మీ అందరితో ప్రార్థించేది ఒకటే, నాకు ఈ 20 రోజులు ఎండలు బాగున్నాయి, ఇబ్బంది ఉన్నది, కానీ మనం ప్రజల దగ్గర పోవాలి, అడగాలి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాటలు ప్రజలకు గుర్తు చేయాలి, అడగాలి రైతులని. ఏమైంది 2 లక్షల రుణమాఫీ అయిపోయిందా అని అడగాలి. 15,000 ఇస్తా అన్నవే, ఎక్కడ వెళ్ళి 15,000 అని అడగాలి. 9 ఆ జెండాలండి కొద్ది డిసెంబర్ చెప్పిన మాట, పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలే కాదు బంగారం చెప్పిన మాట గుర్తు చేయాలి. ముసలిలకు 4,000 రూపాయలు ఇస్తా 100 రోజులు అని చెప్పిన మాట గుర్తు చేయాలి. మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తా 100 రోజుల్లో అని చెప్పిన మాట యాడ్ చేయాలి. ఒకటి రెండు కాదు, ఎన్నో మాటలు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజలను మోసం చేసి ఇవాళ మళ్ళొక్కసారి తిరిగి మోసం చేయడానికి వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీరందరూ బాహుబలి సినిమా చూసిరా, బాహుబలి పార్ట్ 1 చూసిరా, పార్ట్ 2 కూడా చూసిరా, మల్ల రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 1 అయిపోయింది. మోసం పార్ట్1 ఏంటిది, అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ 9 రుణమాఫీ అయిపోయింది అయిపోయింది అయిపోయింది, ఉరుక్కుంటూ తెచ్చుకొని ఉరుక్కుంటూ తెచ్చుకొని 2 లక్షలని చెప్పింది. ఇప్పుడు మోసం పార్ట్ 2 సీక్వెల్ నడుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే మళ్ళా కొత్త కథ తెచ్చుకున్నాడు, 15 ఆగస్టుకు చెప్తా నేను అంటాడు రేవంత్ రెడ్డి. మోసపోదామా మళ్ళొక్కసారి, ఒకసారి మోసపోయింది చాలదా? అందుకే రైతన్నలకు యాద్ చేయాలి, చెప్పాలి. ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పైతుంది, రెండోసారి మోసపోతే ఎవడైతే రెండోసారి కూడా నమ్మిండో వాళ్ళది తప్పైతుంది అనే మాట తప్పకుండా యాద్ చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీ కానీ ఒక్కసారి ఆలోచించండి, ఏం జరిగింది ఈ దేశానికి వీళ్ళ వల్ల ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక దిక్కేమో 100 రోజుల అబద్దం, మరొక దిక్కేమో 10 ఏళ్ల నిజం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ 12 లక్షల మందికి చేసిన ఆడపిల్లలకు చేసిన పెళ్లిళ్లు మీ కళ్ళ ముందే ఉన్నాయి. 14 లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చిన కేసీఆర్ కిట్లు మీద కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 46 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చి 200 నుంచి 2,000 రూపాయలు చేసింది కూడా మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఇట్లా చెప్తూ పోతే ఎన్నో కార్యక్రమాలు 10 ఏళ్లలో మనం చేసుకున్నాం. హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో మా కాలే యాదయ్య గారి నియోజకవర్గంలో షాబాద్ లో బ్రహ్మాండమైన పరిశ్రమలను కూడా నెలకొల్పుకున్నాం. వికారాబాద్ ను జిల్లా చేసుకున్నాం. వికారాబాద్ లో ఇవాళ కలెక్టర్ ఎప్పటి నుంచో వికారాబాద్ ప్రజల కళ అది, దాన్ని నెరవేర్చింది కేసీఆర్ గారు. ఇక్కడ ఉండే గిరిజన సోదరులు ఎంతో మంది ఎన్నటి నుంచో అడుగుతున్నారు మా తాండాల మా రాజ్యం ఉండాలని, దాన్ని కూడా నెరవేర్చింది కేసీఆర్. ఇక్కడ నేను చెప్పమంటే ఇంకో గంట సేపు చెప్తా, గానీ ఎండ బాగున్నది మీరు కూడా బేజారవుతారు, ఎక్కువసేపు చెప్ప. ఇంకొక మాట కూడా మా యాదన్న యాడ్ చేస్తున్నాడు, 111 జీవోను కూడా అందరు చెప్పినోళ్లే గానీ
ఆఖరికి ఎత్తేసింది కేసీఆర్ అనే మాట యాద్ చేయమని చెప్పి మా యాదయ్య గారు చెప్తా ఉన్నారు. ఒక 111 జీవో, ఒక మంచినీళ్ళిత్తుడు, రైతులకు రైతు బంధిత్తుడు కాదు, చెప్తే ఇంకో గంట చెప్పొచ్చు. అదే ఈ రోజు బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు. ఏం చేసిండ్రు నాయన 10 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉండి, దేశానికి ఏం చేసిండ్రు, తెలంగాణకి ఏం చేసిండ్రు, మా చేవెళ్ళకి ఏం చేసిండ్రు చెప్పి ఓటు అడగవయ్యా అంటే చెప్పేటందుకు ఏం లేదు. వాళ్ళు అనేది ఒకటే ఒక్కటి, జై శ్రీరామ్. ఏమనంటే జై శ్రీరామ్, తప్ప ఇంకేం లేదు. ఏం చేసిండు మోడీ గారు, ఏం చేసిండు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మా చేవెళ్లకు మా తెలంగాణకు ఒక్క కళాశాల ఇచ్చినవా, ఒక్క పాఠశాల పెట్టినవా, ఒక్క గుడికి పైసలు ఇచ్చినవా, లేదా ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినవా అంటే చెప్పే ముఖం లేదు. కానీ జై శ్రీరామ్. శ్రీరాముడితో మనకు పంచాయతీ లేదు. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. శ్రీరాముడు అందరి వాడు, అందరికీ దేవుడే. శ్రీరాముడు రేపు బీజేపీ ఓడిపోయినాక కూడా రాముడు మంచిగానే ఉంటాడు, రామునికి ఏం కాదు. రామునికి ఏమి కాదు, బీజేపీ ఓడిపోయినా రామునికి ఏం ఫరక్ పడదు. నేను మిమ్మల్ని అందరినీ దండం పెట్టుకోలేదు. ఒకటే, మతం పేరుతో రాజకీయం చేయడం, మతం అడ్డం పెట్టుకొని ఇవాళ ఓట్లు దండుకొని ఎంపీలుగా గెలవాలనే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎవరైతే తరలి వచ్చిండ్రో మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. ఆలోచించండి, మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2014లో సిలిండర్ ధర ఎంత? 400. ఈ రోజంతా సిలిండర్ ధర 1200. మోడీ గారు ఆనాడు 2014లో భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు మన దగ్గర డీజిల్ పెట్రోల్ దొరకదు, మన దగ్గర ముడి చమురు దొరకదు. భారతదేశంలో ముడి చమురు మనం బయట దేశాలకు వెళ్ళి తెచ్చుకుంటాం. క్రూడ్ ఆయిల్ ధర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఒక్క బ్యారెల్ కు $100 ఉండే 10 ఏళ్ల కిందట. ఇవాళ ఒక్క బ్యారెల్ ధర $16 తగ్గింది, $84 అయ్యింది 10 ఏళ్లలో. క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ఆ క్రూడ్ ఆయిల్ నుంచి ఉత్పత్తి అయ్యే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గాలనా పెరగాలనా? తగ్గాలి. మరి తగ్గినాయా పెరిగినాయా? ఒక ఆయన అంటాడు, మరి బండి సంజయ్ అని మోడీ దేవుడు అన్నా? దేవుడు అంటాడు. ఎవరికి దేవుడు? 70 రూపాయల పెట్రోలు 110 రూపాయలు చేసినందుకు మా తమ్ముళ్లకు దేవుడా? 60 రూపాయల డీజిల్ 95 రూపాయలు చేసి అందరు కొంపలు ఉంచుకున్నందుకు రైతులకు దేవుడా? లేదా సరుకు రవాణా ఛార్జీలు పెంచి పప్పు పీరం చేసి, ఉప్పు పీరం చేసి, నూనె పీరం చేసి, చింతపండు పీరం చేసి బతుకులాగం చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా? ఎవలకు దేవుడు? అది చెప్పమంటే చెప్పాడు. కానీ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే నేను మీ అందరికి ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, శ్రీరాముడిని మొక్కుదాం, శ్రీరాముడికి మొక్కుదాం. ఏం తప్పులేదు, దేవుడు ఆయన. కానీ ఏమీ చేయని బీజేపీని, తెలంగాణకు నయా పైసా పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే బుద్ధి చెప్పుదామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. చేవెళ్ల ప్రాంతానికి, చేవెళ్ల పార్లమెంటుకు కృష్ణా నీళ్లు రావాలి. కృష్ణా నీళ్లలో మన వాటా తేల్చమని చెప్పి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10 ఏళ్ల నుంచి అడుగుతా ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని వాటా తేల్చలేదు, నీటి చుక్క కూడా పంచలేదు. అదేవిధంగా జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వండి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దాంతో వేగంగా పూర్తి చేసుకుంటామంటే నీళ్లు వంచలేదు, వాటా ఇయ్యలేదు, కనీసం జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇయ్యకుండా సతాయించినోడు. ఇదే బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లకెళ్లి. ఏం ముఖం పెట్టుకుని చేవేళ్లలో ఇలా ఓట్లు అడుగుతున్నాడు విశ్వేశ్వరరెడ్డి అనే మాట నేను అడుగుతా ఉన్నాను. ఆఖరి మేము ఏ బోల్నా చాతాం హమారే జితనే భాయి బహన్ ఆప్ తమాం భాయ్యో సే బహనో సే కీ గుజారిష్ కర్నా చాతా హూం, అగర్ తెలంగాణా మే ఆజ్ అగర్ బీజేపీ కు రోక్నే కా కిసి మే దమ్ హే తో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ కేసీఆర్ సాథ్ మే ఔర్ బీఆర్ఎస్ పార్టీ మే. అభి హాలీ మే జో అసెంబ్లీ ఎలక్షన్ హువా, ఆప్ సోచియే ఏక్ మినిట్ కే లియే, జిస్నే హరాయా బండి సంజయ్ కో, జిస్నే హరాయా బండి సంజయ్ కో బీఆర్ఎస్, జిస్నే హరాయా ధర్మపురి అరవింద్ కో, జిస్నే హరాయా ఇటేల రాజేందర్ కో, జిస్నే హరాయా రఘునందన్ రావు కో, కిస్నే హరాయా స్వయం బాపురావు కో, ఔర్ కిస్నే డరాయా కిషన్ రెడ్డి కో కి వో కంటెస్ట్ భీ నహీ కరే బీఆర్ఎస్. అగర్ కిసి మే దమ్ హే బీజేపీ కు రోక్నే కా తో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ బీఆర్ఎస్ మే హే. చేవెళ్ళల కాంగ్రెస్ పని ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడైతే రంజిత్ రెడ్డి అన్నది వచ్చిందో తనుకునుడు గుద్దుకునుడు మోపైంది. మూడో స్థానానికి పరిమితం అయితే కాంగ్రెస్ పార్టీ యాది పెట్టుకోండి ఇది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, ద్రోహులకు బుద్ధి చెప్తారు. అమ్మను మోసం చేసిన, అమ్మ లాంటి పార్టీని మోసం చేసిన రంజిత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. బలహీన వర్గాలందరికీ బలమైన గొంతుగా 25 ఏళ్లుగా మీ అందరికీ సుపరిచితుడైన
కాసాని జ్ఞానేశ్వరరావు గెలిపించుకుందాం. మీరొక్క 8-10 సీట్లు మాకు అప్పచెప్తే ఢిల్లీని మళ్ళొక్కసారి కేసీఆర్ గారు ఆటాడిచ్చే రోజు మళ్ళ తొందరలోనే వస్తుందనే మాట మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ దయచేసి మిమ్మల్ని నేను కోరేది 13 తారీఖు వరకు కష్టపడదాం. ఎండ ఉంది నా కెరికే, కష్టపడదాం, తెలిసిన చెబుదాం. బలహీన వర్గాల ముద్దుబిడ్డ జ్ఞానేశ్వరరావు సంబంధించిన కారు గుర్తు మీద ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించుకుందాం. చేవేళ్లలో మళ్ళీ రాబోయే రోజుల్లో కలుసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఇంకా 2-3 మీటింగ్లు ఉన్నాయి, మీకు కూడా ఎండ కొడతాను తెలుసు, అందుకే మళ్ళా కలుసుకుందాం. జై తెలంగాణ. కారు గుర్తుకే కారు.